అంటే మీరిచ్చే మీ రంగు బ్యాగ్ గురించి అంటే మీ పార్టీ రంగు బ్యాగ్ మీ పార్టీ రంగు యూనిఫామ్ ఆఖరికి కొన్ని రోజులు పోతే పార్టీ రంగు షూస్ వస్తా ఆ పార్టీ రంగు షూస్ కూడా అలా ఇస్తారు ఇంతకు ముందు ఇవ్వనవి ఏమీ కాదు ఇవేమీను ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఇదే స్కూల్ షూస్ టై అదే విధంగా స్కూల్ డ్రెస్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్ని కూడా ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు ఇంతకు ముందు గవర్నమెంట్ లో కూడా ఇచ్చాం ఈ రోజు సెపరేట్ గా మీరు ఇచ్చింది ఏందిరా అంటే ఒక బ్యాగ్ అది కూడా నీలం రంగు బ్యాగ్ మీ పార్టీ రంగు బ్యాగ్ అంటే మీ పార్టీ రంగు బ్యాగు మీ పార్టీ రంగు యూనిఫామ్ కూడా మార్చేసి పార్టీ రంగులోకి మార్చేసిన ఘనత ఈ తొగలకు ముఖ్యమంత్రిది అంటే ఇలాంటి ఆలోచనలన్నీ వీళ్ళకి తప్పించి ఇంకెవరికి రావండి బాబు నేను చెప్పేది ఏంటంటే తొగ్గులకి మించిన బుర్రలకే ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి ఆఖరికి చిన్న పిల్లల వేసుకునే స్కూల్ యూనిఫామ్ కి కూడా పార్టీ రంగు వెయ్యాలి అన్న కాన్సెప్ట్ ఉంది చూసారు నిజంగా దాన్ని ఏ రకంగా మేము వర్ణించాలో మాకు అర్థం కావట్లేదు ఈ పబ్లిసిటీ అంటే ఇవన్నీ కూడా ఒక ప్యాక్ లో ఇచ్చి మేము విద్యా కానుక అని చెప్పేసి పిల్లలకి ఇస్తామని చెప్పి చెప్పుకోవడానికి అదే విధంగా దీన్ని అనౌన్స్ చేసాం కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్నట్టుగా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ చేసేసి ఈ రోజు కరోనాని ఎంతమంది తల్లులకి కడుపు కోత పెడదామని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లే మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే పిల్లలకు ఆన్లైన్ క్లాసులు పెట్టండి ఏమి ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు పెడతగా లేనిది గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు ఆన్లైన్ క్లాసులు పెట్టలేరు మీరు స్కూల్ బ్యాగులు ఇవన్నీ ఇచ్చే లోపు వాళ్ళకి టెక్నాలజీ ప్రకారంగా ముందుకెళ్ళాలి కరోనా ఇంచుమించుగా మళ్ళా వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా పిల్లలకి విద్యా సంవత్సరం కనుక దెబ్బతింటాది అనుకుంటే కనుక సెల్ ఫోన్స్ ఇవ్వండి పిల్లలకి సెల్ ఫోన్స్ సప్లై చేయండి వాళ్ళకి పిల్లలకి ఏదైతే రూరల్ ఏరియాలో వాళ్ళకి మొబైల్ అవైలబిలిటీ లేదో మొబైల్స్ ఇవ్వండి ఇవన్నీ కూడా మీరు ఇస్తూనే మొబైల్లో కూడా మీరు ఇవ్వగలిగితే పిల్లలకి ఇంకా ఆన్లైన్ సిస్టమ్ మీద ఇంకొంచెం అవగాహన పెరుగుతుంది కదా టెక్నాలజీ యూజ్ చేసే విధంగా రూరల్ ఏరియాస్ లో టెక్నాలజీ యూజ్ చేస్తారు కదా అంటే ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు అంటే కేవలం మీరు ఇచ్చిన పబ్లిసిటీతో ఏదో మేము చేసేసాము అంటే చేసేది కొంత చెప్పుకునేది కొండంత అంటే ఈ రకంగా మీ పబ్లిసిటీ పిచ్చికి పిల్లల్ని బలి చేయకండి తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చకండి వాళ్ళకి ఈ సందర్భాల్లో మీరు ఏదైనా చేయగలిగితే ఆన్లైన్ క్లాసులు పెట్టి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా పిల్లలకి ఎలాగా మనం ఆ విద్యా బోధన చేయాలి అన్న కాన్సెప్ట్ మీద కొంచెం ఆలోచించండి అంతే తప్పించి ఇందులో కూడా మాకు డబ్బులు ఎక్కడ వస్తాయి డబ్బులు ఎక్కడ మిగులుతాయి అన్న కాన్సెప్ట్ లో కనుక మీరు వెళితే చాలా మంది పిల్లలు ఈ రోజు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది దయచేసి ఈ విషయంలోని ముఖ్యమంత్రి గాని విద్యాశాఖ మంత్రి గాని పునరాలోచించుకోవాలి విద్యాశాఖ మంత్రి గారు కూడా చాలా తెలివైన ఆయన అంటే ఓవరాల్ గా అక్కడ మళ్ళీ రబ్బర్ స్టాంప్ అవడం అన్నది నాకు నచ్చలేదు కానీ ఆయన చాలా తెలివైన ఆయన సీఎం గారి మాటలకి ఆయన తలొగ్గేసి ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా ఇలాంటి పిచ్ ఇంప్లిమెంటేషన్స్ అని చేస్తున్నారేమో అన్నది నా అభిప్రాయం ముఖ్యంగా మేము ఒకటే కరోనా లాంటి ఇటువంటి సిచ్యువేషన్స్ లో మీరు చేస్తున్న తొగలక పనుల వల్ల మీరు అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే ఈ కరోనాకి సంబంధించి ఆఖరికి టెస్టింగ్ కిట్లు కూడా లేవండి టెస్టింగ్ కిట్స్ ఇంతవరకు కూడా గిరిజన ఏరియాలో కరోనా ఎక్కడ వ్యాపించలేదు కానీ ఈ రోజు ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో హిల్ టాప్ ఏరియాస్ లో కూడా ఈ రోజు కరోనా చాలా విపరీతంగా ఉంది ఇటువంటి టైంలో మీకు స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందబ్బా నాకు అర్థం కావట్లా ఆ స్కూల్ పెట్టాలి స్కూల్ ఏదో పిల్లలకి ఏదో ఇబ్బంది పడిపోతున్నారు అన్నట్టుగా మీరు విద్యా సంవత్సరం ప్రాబ్లం అయిపోయి ఇబ్బంది పడిపోతున్నారు అన్నట్టుగా ఎక్స్పర్ట్స్ ని అడగండి విద్యా సంవత్సరం పాడవకుండా ఏం చేయాలని అడగండి వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ముందుకెళ్ళండి అంతే తప్పించి మీ తాలూకు ఆర్భాటాలకి పిల్లల ప్రాణాలను పణంగా పెట్టకండి కరోనాని నివారించడంలో పూర్తిగా ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎందుకంటే ఆయనే కరోనాకి సంబంధించిన ప్రికాషన్స్ ఆయనే పాటించడు ఇంకా మంత్రులు పాటిస్తారని ఆలోచన ఎందుకు వస్తుంది కేబినెట్ మీటింగ్ అవుతుంది కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి మాస్క్ పెట్టుకోరు అలాగని ప్రిన్సిపల్ సెక్రటరీ మాస్క్ పెట్టుకోరు చీఫ్ సెక్రటరీ మాస్క్ పెట్టుకోరు ఎవరు మాస్కులు పెట్టుకోరు బయటకు వచ్చి మాత్రం మాస్కులు పెట్టుకోండి అని మాత్రం బయట నుంచి ప్రచారాలు మాత్రం చేస్తారు అదే విధంగా కేబినెట్ మీటింగ్లు పక్కన పెడితే పబ్లిక్ మీటింగ్లు అంటే ఇటువంటి టైంలో కనీసం సమూహాలే ఉండకూడదని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్న తరుణంలో వీళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని వీళ్ళు కరోనాని స్ప్రెడ్ చేయడమే కాకుండా జనాల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అదే పరిస్థితి కనుక ఎవరైనా ఒక చిన్న కార్యకర్త లాంటి వాడు ఎవరైనా చేస్తే కనుక చాలా ఇబ్బంది కేసులు పెట్టేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ముఖ్యంగా నేను ఇంకొకటి చెప్తున్నా మీరు నిజంగా విద్యా కానుక ద్వారా ఆ షూస్ ని ఆ యూనిఫామ్ ని అదే మీ పార్టీ రంగు షూస్ ని మీ పార్టీ రంగు యూనిఫామ్ ని మీ పార్టీ రంగు బ్యాగ్ ని ఇవ్వాలి అనుకుంటే ఉన్నారుగా ప్రభుత్వ సొమ్ముతోని ఈ రోజు జీతాలు ఇస్తున్న మీ కార్యకర్తలు లాంటి వాలంటీర్లు ఆ వాలంటీర్లు తెప్పించండి అయ్యా ఏ వాలంటీర్లు ఉన్నారు కదా వాలంటీర్ల ద్వారా మేము కరోనాని కట్టడి చేసేసాము దీనికి దేశ విదేశాల్లో చాలా మంది మిప్పు ఇటువంటి తరుణంలో ఈ స్కూల్ బ్యాగ్ కి సంబంధించిన విద్యాకానికి ఏదైతే కిట్ ఉందో ఆ కిట్ ని వాలంటీర్స్ ద్వారా పంపించండి. వాలంటీర్స్ ద్వారా పంపించి ఆన్లైన్ క్లాసులు చెప్పించండి. ఎందుకు విద్యా సంవత్సరం ప్రాబ్లం అవుతది అంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఆన్లైన్ సిస్టమ్ ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఆఖరికి ప్రైవేట్ స్కూల్స్ లో కొన్ని కార్పొరేట్ స్కూల్స్ అయితే ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నందుకు గాను నెలకు 5,000 రూపాయలు పిల్లల దగ్గర నుంచి అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కానీ అలాంటివి ఏమీ మా జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించు వినిపించు. ఎందుకంటే ఆయన తాడేపల్లి ఇంట్లో మాత్రమే ఉంటారు కాబట్టి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆయన స్పందించరు కూడా. అంటే ఒక పక్క నుంచి ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చేస్తున్న దందాలు ఒకవైపు నుంచి అయితే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఈ రోజు ఎందుకు అంటే ఈ విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. సో ఆన్లైన్ సిస్టమ్ ని పెట్టండి. మీ తాలూకా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో పిచ్చి పిచ్చి పనులకు కాకుండా మీ వాలంటీర్లు అలా వదిలేయడం వల్ల ఇంచుమించుగా దగ్గర చూడాలంటే వీళ్ళు అన్ని కార్యక్రమాలు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లోనే వాలంటీర్లే ఉన్నారు. కనీసం ఈ పిల్లలకి విద్యాకానికి పంపించడంలోనే వాళ్ళని ఉపయోగించుకోండి. అంతే తప్పించి ఈ రోజు పిల్లల ప్రాణాలు పణంగా పెట్టే పరిస్థితి అయితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా స్కూల్స్ ఈ కరోనాకి వ్యాక్సిన్ వచ్చినంత వరకు కూడా స్కూల్ అండ్ పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేసే పరిస్థితి రాకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తూ, పిల్లల ప్రాణాలను పణంగా పెట్టొద్దు మీ పబ్లిసిటీ గురించి, తల్లుల తాలూకా కడుపు కోత మిగల్చకండి మీ పబ్లిసిటీ గురించి. మీరు పబ్లిసిటీ చేయించుకోవాలనుకుంటే గనక చాలా చాలా మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా పబ్లిసిటీలు చేసుకోవాలని కోరుకుంటున్నాను.